ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. ముంబైకి చెందిన హీరోయిన్ కాదంబరి జత్వాని అక్రమ అరెస్టులో ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు పలు అభియోగాలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని, విజయవాడ మాజీ సిపి కాంతి రాణాలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సస్పెన్షన్ ఉత్తర్వులను కాన్ఫిడెన్షియల్ స్టేటస్ లో ప్రభుత్వం పెట్టింది. సర్వీస్ మెటర్ కు సంబంధించి జీఏడి విడుదల చేసింది. జియో నంబర్ 1590, 1591, 1592లను కాన్ఫిడెన్షియల్ స్టేటస్ లో ఉంచింది. కాదంబరి జత్వాని అక్రమ అరెస్టులో ముగ్గురు ఐపీఎస్ల పాత్ర ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. విజయవాడ కమిషనరేట్ లో డీసీపీగా ఉన్న సమయంలో విశాల్ గున్ని జత్వాని అరెస్టుకు ముందు సరైన విచారణ జరపలేదని ప్రభుత్వం పేర్కొంది. అప్పటి డీజీపీ పిఎస్ఆర్ ఆంజనేయులను కలిసి ఆయన మౌఖిక సూచనల మేరకు ముంబైకి వెళ్లి అరెస్టులు చేశారు. ఎఫ్ఐఆర్ ఫిబ్రవరి 2న ఉదయం 6:30 నమోదు కాగా, అంతకు ముందే విశాల్ గున్ని ఎలాంటి ముందస్తు పాస్పోర్ట్ లేకుండానే ముంబైకి వెళ్లారు. అంటే కేసు నమోదుకు ముందే ఆమె అరెస్టుకు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. ఆయన తన హోదా అధికారాన్ని ఉపయోగించి పూర్తి సమాచారం పరిశీలన లేకుండానే కేసు నడిపించి ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమైంది. మరోవైపు కేసు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా పర్యవేక్షించడంలో విజయవాడ సిపిగా రానా ఫెయిల్ అయ్యారని ప్రభుత్వం తెలిపింది. అలాగే తన అధికారాన్ని హోదాను దుర్వినియోగం చేస్తూ కేసు పూర్వపరాలు చూడకుండా తప్పుడు డైరెక్షన్ ఇచ్చారనే కారణంతో పిఎస్ఆర్ ఆంజనేయులపై చర్యలు తీసుకుంది. తప్పుడు కేసులో హీరోయిన్ జత్వాని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసిన వ్యవహారంలో కీలక పాత్రదారులుగా నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో సాక్షులు, సహచరులను ప్రభావితం చేయగల సామర్థ్యం వీరికి ఉందని, ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబైకి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణలోకి తీసుకుని ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వేర్వేరు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని వీరిని ఆదేశించారు. ఇదిలా ఉంటే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడంతో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజకీయం మొదలైందనే టాక్ గట్టిగానే వినపడుతోంది. నెక్స్ట్ ఎవరు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఫైల్స్ చాలానే ఉన్నప్పటికీ జత్వాని కేసును సీరియస్ గా తీసుకుని ఈ కేసులో ఉన్న అధికారుల్ని సస్పెండ్ చేసిన అంశం పలు వివాదాలకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.